చూస్తున్నారు కాళేశ్వరానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ పిల్లర్లు మరింతగా కుంగిపోయాయి సుమారుగా ఫీట్ మేర కుంగినట్టుగా తెలుస్తోంది ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున మొదటిసారిగా మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు గురయ్యాయి బహుశా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిందంటే ఇది కూడా ఒక ప్రధాన కారణమే అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు గురైనటువంటి వార్త పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వాన్ని కోల్పోయాక రెండు రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మేడిగడ్డ వెళ్లారు మేడిగడ్డ సందర్శించారు ఎటువంటి ఎఫెక్ట్ లేదు చాలా దర్జాగా నీళ్లు ఆపుకొని ఎగువకి పంపించుకోవచ్చు లిఫ్ట్ చేయవచ్చు అంటే కూడా వారంతా చెప్పారు కానీ ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళింది ఆర్టీవీ అక్కడ మేడిగడ్డ పిల్లర్ల పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేసింది మీరు చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన విజువల్స్ సుమారుగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు పిల్లర్లు కూడా కుంగుబాటు గురయ్యాయి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఈ పిల్లర్లు కుంగిపోయాయి కింద బోయలు ఏర్పడి పూర్తి స్థాయిలో ఇసుక మొత్తం కూడా కొట్టుకుపోయి నీ నేపథ్యంలోనే పిల్లలు కుంగుబాటు గురైనట్టుగా అధికారులు ఎన్డిఎస్సి అధికారులు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పిల్లర్ ఈ రకంగా ఉన్న నేపథ్యంలో నీటిలు నిలుప చేయలేము ఒకవేళ చేస్తే గనక నిల్వ చేస్తే పూర్తిగా బ్యారేజీ ప్రమాదంలో ఉన్నట్టుగా ఎన్డిఎస్సి అధికారులు తేల్చారు ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం యొక్క నీళ్ళు నీళ్ళను పూర్తిగా కూడా ఎనభై ఐదు కేటాను కూడా ఎత్తేసింది నీళ్లను ఏ ఒక్క నీటిని కూడా అక్కడ ఆపే ప్రయత్నం చేయడం లేదు సో ఈ నేపథ్యంలో మరింతగా పిల్లర్ల కింద బొయ్యలు ఏర్పడి ఇసుక కొట్టుకపోతున్న నేపథ్యం కనబడుతోంది ఇసుకలు కొట్టుకపోతున్న కొద్ది పిల్లర్లు కుంగిపోతున్నట్టుగా కొంత తెలుస్తోంది సో మొత్తం అధికారులు కూడా అదే అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు కొద్దిగా మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మరమ్మత్తు చేస్తున్న కొద్ది అక్కడ కొత్త సమస్యలు బయటికి రావడం చూసాం అయితే మరమ్మత్తు చేస్తున్న మధ్యలోనే వర్షాకాలం ప్రారంభమైంది పెద్ద ఎత్తున వరద రావడంతో మరమ్మతులు చేయలేక అధికారులు వినిదిరి గారు ఈ నేపథ్యంలో మరింతగా పిల్లర్లు కుంగిపోయాయి సుమారుగా ఫీటు మేర పిల్లర్ కుంగినట్టుగా తెలుస్తోంది సో పిల్లర్ల కింద బొరియలు ఏర్పడి ఆ ఇసుక కొట్టుకుపోయింది ఇది మరింతగా ఇసుక కొట్టుకుపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు సో ఒకసారి ఆర్టీవీ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది మేడిగడ్డ బ్యారేజ్ ప్రతినిధి వెంకటరత్నం మరింత సమాచారం అందిస్తారు కుంగిన తర్వాత మొదటిసారి వరదలు రావడంతో ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నటువంటి క్యూరియాసిటీ ఆందోళన అన్ని వర్గాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మేడిగడ్డ వరదలు కూడా ఎక్కువగా గోదావరి బ్యారేజ్ నుండి వరదలు కూడా తీవ్రంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాము ఎందుకంటే గతంలో కొంత కుంగినప్పుడు ఎన్ని మీటర్ల ఎత్తు లోతుకు కుంగింది అన్నటువంటిది ఉండే ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లా ఉంది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము ఎందుకంటే ఇప్పుడు గోదావరి నీటి మట్టం మొన్నటి వరకు తొంభై ఏడు అడుగుల ఎత్తు నుండి ప్రవహించింది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తొంభై మూడు అడుగులకు అంటే దాదాపు ఇంకా ఒక నాలుగు అడుగుల కిందికి మాత్రం ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఎందుకంటే వరద ఫోర్స్ తోటి గతంలోనే ఇసుక కొట్టుకుపోయి బొరియల్ నుండి ఇసుక బయటికి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాము గ్రౌటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నటువంటి సమయంలోనే మళ్ళీ వర్షాలు రావడము ఆ వర్షాలు వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు నిలిపివేయడంతో ఈ ఫోర్స్ కి మట్టి కింది నుంచి ఇంకా కుంగేటువంటి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా ఉండేది కానీ ప్రస్తుతం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము మేడిగడ్డ ఎందుకంటే గతంలో ఆర్టీవీ కూడా ఇక్కడ స్పష్టంగా చూసింది దీని అంటే ఎంత కుంగిందన్న దాని మీద ఒక్కసారి మనం స్పష్టత చూసుకుందాము అప్పటికి ఇప్పటికీ అబ్జర్వేషన్ లో చూస్తున్నాము ఈ పిల్లర్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే ఇదివరకు ఇంత గ్యాప్ మనకు అసలు కనపడకపోయేది ఈ గ్యాప్ లో దాదాపు కింద ఎంత ఉందో కొద్దిగా అటు ఇటు ఉండేది కానీ ఇప్పుడు మేడిగడ్డలో ఎక్కడైతే ఈ పంతొమ్మిది ఏవైతే ఉన్నాయో అక్కడ ఎట్లా కుంగిపోయిందన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసింది గతంలో చూసినప్పుడు కొంత ంత అంటే ఇంత ఎక్కువగా మాత్రం కనిపించలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీవీ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఏం జరుగుతుంది చూసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పొచ్చింది కానీ ఇప్పుడు ఇప్పటికీ అప్పటికి దాదాపు మరొక రెండు అడుగుల మేర కుంగినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో అక్కడికి వెళ్ళి నిలబడుతున్నప్పటి పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాము ఆ విజువల్స్ లో కూడా ఎంత స్పష్టంగా అంటే మనం ఇప్పుడు డౌన్లోకి వెళ్తున్నాం ఫీలింగ్ కూడా మనకు కనిపిస్తుంది ఇది రియల్ గా ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రమాద గంటికలు కూడా మోగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కొంత భారీ వాహనాలు కూడా వెళ్లకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అప్పటికిప్పటికి మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ పిల్లర్స్ కుంగుబాటు అనేది కూడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది క్రాక్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఈ గ్యాప్ మనం చూడొచ్చు ఇదివరకు ఇది ఈ ప్రెషర్ అంతా దీని మీద పడి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఓపెన్ ప్లేస్ అంటే ఆ గ్యాప్ అంతా ఎట్లా ఉందంటే ఇదంతా వచ్చి ఈ ఫోర్స్ అంతా దీని మీద పడి ఇక్కడ ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ క్రాక్స్ అంటే ఈ ఈ పగల మళ్ళీ ఉన్నటువంటి ఇది కూడా లేచి అంటే కింద పడిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం మళ్ళొక్కసారి కనుక ఈ కిందికి చూస్తుంటే ఈ క్రాకులు అంటే చూడొచ్చు మనం పైన మొత్తం ఫుల్ ఫోర్స్ ఇది ఇదంతా దీని మీద డిపెండ్ అయ్యింది ఇక్కడ ఈ ఈ ఒత్తిడి అంతా పైన ఇటు పడుతుంది ఇక్కడ నుండి మెల్లగా నేరుగా కిందికి వస్తున్నటువంటి సమయంలో చూస్తుంటే అప్పుడు ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఇంత గ్యాప్ అనేది లేకుండే కానీ కింద గ్యాప్ ఎక్కువ పోతుంది ఆ పైన మాత్రం ఫోర్సు ఎక్కువగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈ గతంలో ఉన్నటువంటి ఆ మేడిగడ్డలో అంటే ఈ పంతొమ్మిదవ పియర్స్ ఏ ప్రాంతం అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా నీటి ఆ బొరియలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంకా ఇసుక కొట్టుకుపోతున్నట్టుగానే భావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక్కసారి ఈ బ్రిడ్జ్ చూస్తున్నాము ఇరవయో పిల్లర్ దగ్గర మనం ఉన్నాము ఏడో బ్లాక్లో ఇరవయో పిల్లర్ దగ్గర మనం ఉన్నాము ఒక్కసారి మనం ఇక్కడి నుంచి చూసినట్టయితే ఇంత డిస్టెన్స్ కూడా మనకు ఆ స్పష్టంగా అప్పుడు కనిపించలేదు ఎందుకంటే కొద్దిగా ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంత పార్షియల్ కనిపించింది కానీ కనీసం దాదాపు మనం చూస్తున్నాము ఒక నాలుగు ఇంచులు లోపలికి కూడా మనకు కనిపిస్తుంది ఇప్పటి వరకు చూసినట్టయితే అప్పుడు దాదాపు రెండు ఇంచులు మాత్రమే మనకు కనిపిస్తుంది ఒక్కసారి మనం చూస్తుంటే దాదాపు నాలుగు ఇంచుల మేర ఇక్కడ మనకు ఇది డౌన్ అయినట్టు కనిపిస్తుంది సెంటర్ పాయింట్ అంటే పిల్లర్ కుంగినటువంటి ప్రాంతంలో సెంటర్ పాయింట్ అంటే ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇరవై ఒక్క దగ్గర ఉన్నాము ఇరవై పిల్లర్ దగ్గర ఉన్నాము ఇరవై ఒక్క పిల్లర్దు అక్కడ ప్లస్ ఇరవై పిల్లర్ దగ్గర పంతొమ్మిది మధ్యలో రెండిటి మధ్యలో ఇరవయో పిల్లర్ అంటే ఈ ప్లేస్ కుంగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి మనము ఆ విజువల్స్ చూస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళి షేప్ లో కూడా దీన్ని కనిపిస్తుంది అంటే దాదాపు పద్దెనిమిదవ పిల్లర్ దగ్గర నుంచి వెళ్ళి ఎఫెక్ట్ పడితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు పిల్లర్ల దగ్గర కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది కనుక ఒక విధంగా ఇవి భారీ వాహనాలు వెళ్తే మాత్రం దీని ఎఫెక్టు దాదాపు యాక్యురేట్గా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అప్పటికిప్పటికీ మనం సేమ్ ఇదే ప్లేసు అటు సైడ్ మనము ఆ ఇంటేక్ ప్లేస్ నుంచి ఏటైతే చూసామో ఇప్పుడు అవుట్ ఫ్లో దగ్గర నుంచి వచ్చేటువంటి విజువల్స్లో చూస్తున్నాము సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా కనిపించింది గతంలో ఇంత ఫోర్స్ తోటి ఇది కనబడలేదు కానీ ఒత్తిడి మాత్రం ఇక్కడ దాదాపు ఇరవయో పియర్స్ దగ్గర రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఇది ఇక్కడ మెయిన్ కుంగినట్టుగా మనకు స్పష్టంగా ఈ విజువల్స్లో కనిపిస్తుంది ఈ ప్రెషర్ చూస్తుంటేనే మనకు కనిపిస్తుంది అంటే నేటి ప్రవాహానికి కింద ఉన్నటువంటి ఆ బెడ్ కింద అంటే సిమెంట్ బెడ్ కింద ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోతుంది అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఇదివరకు ఆ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే కీడించి మేలించాలన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అధికారులు అలాగే ఎన్డీఎస్ఏ బృందం కూడా ఇక్కడ పలు సూచనలు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఒక్కసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే ఇక్కడ ఇంజనీర్లు కానీ నిపుణుల బృందం కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళకు స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే స్పష్టంగా ఇచ్చింది ఇది ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ప్రమాదపు అంచుల్నే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ వాటర్ నిల్వ చేస్తే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అనేది ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నిల్వ చేయకూడదు ఒకటో ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఇక్కడ నిల్వ చేసిన తర్వాత అన్నారం బ్యారేజ్కి నీటిని పంపింగ్ చేస్తే అక్కడ కూడా సేమ్ ఇటువంటి బొరియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ నీటి నిల్వ అక్కడికి వెళితే అక్కడ కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ నుండి సుందిలకు లిఫ్ట్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తగ్గుతున్నాయి ఇప్పటికే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు మన మేడిగడ్డ అంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం వైపు వెళ్ళేటువంటి ఆ కెనాల్ని కూడా పరిశీలించినటువంటి సందర్భం అక్కడ కూడా బయనుంచెలు వరదలు రావడంతో కొట్టుకొని వచ్చి ఇక్కడ కెనాల్కి అడ్డంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాము ఇవన్నీ అంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ను నిల్వ చేయకూడదన్నటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్డిఎస్ఏ బృందం చేసింది ఒక్కసారి మనం ఇక్కడ పైన గేట్లు ఎత్తి చేసిన సందర్భాన్ని మనం చూసాము పై గేట్లన్నీ పైకే ఉన్నాయి కానీ ఒక ఎక్కడైతే పంతొమ్మిది ఇరవై పిల్లర్ల పియర్స్ మధ్య ఇక్కడ చూస్తున్నాము ఆ గేట్ను కట్ చేశారు ఎందుకంటే ఆ పగలుడు రావడం వల్ల గేట్ మొత్తము పనికి రాకుండా పోయింది ఎన్ని మరమ్మతులు చేసినా ఉండేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ గేట్ను మొత్తం కట్టర్ల ద్వారా కట్ చేసి దీన్ని ఆ పక్కకు తొలగించినటువంటి పరిస్థితి అంటే దీన్ని మొత్తం రిమూవ్ చేశారు గేట్ని అంటే పనికి రాకుండా పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము దానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ వెహికల్ వస్తుంటే కూడా దాదాపు నాకు తెలిసి ఈ వాహనం వస్తుంటే కూడా ఇక్కడ అదిరేటువంటి అవకాశమే కనిపిస్తుంది మొత్తానికి కొంత స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది మనం చూస్తున్న డౌన్గా చూడొచ్చు ఒక్కసారి వెహికల్ డౌన్లోకి వస్తుంది ఈ డౌన్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఫ్లాట్గా ప్రవహించి కొద్దిగా ఒక హైట్కి వెళ్తున్నటువంటి సందర్భం లెక్క మనకు కనిపిస్తుంది అంటే ఒక వాహనం కూడా ఎలా వెళ్తుంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ పలు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు నీటిని నిల్వ చేయకూడదు ఆ మేడారంలో మన దీని కింద వెళ్తే మాత్రం ఒకవేళ బ్యారేజీలో నీరు నిల్వ చేయకూడదు డ్యామ్ ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పారు కింద కూడా తుపాకుల గూడన దగ్గర సమ్మక్క బ్యారేజీ కూడా ఒకటి కట్టినటువంటి సందర్భం మేడారం సమ్మక్క బ్యారేజ్ కూడా ఒకటి కట్టారు అది కూడా అంటే ఒకవేళ డ్యాము ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉండి నీరు ఎక్కువగా ఉండి ఉంటే రేపు కింద ఉన్నటువంటి గ్రామాలకు గ్రామాలే కొన్ని కొట్టుకుపోయేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలు సూచనలు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి కింద నుంచి చూద్దాం ఒక్కసారి కింద కెమెరా పెట్టి చూస్తుంటే మనకు ఎంత డిస్టెన్స్ వస్తుందో చూస్తున్నాం అంటే డౌన్లోకి వచ్చేస్తున్నారు ఇదివరకు ఆ డౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడలేదు ఇక్కడ డౌన్లో ఉంటే మనకు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా కొన్ని స్పష్టంగా కనబడుతున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అవుతాము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్ మేము ఫాలో అవలసిందే డ్యామ్ సేఫ్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే తాము ఇంప్లిమెంట్ చేస్తాము గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మేము చేయమని చెప్పి అంటున్నారు గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి తుమ్మిడిహేటి ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి వాటర్ను మాత్రమే మేము ఇక్కడ ఉపయోగించుకుంటాము కాళేశ్వరానికి సంబంధించి అవసరమైతే ప్రాణహితం నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కువగా వస్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మేము తర్వాత పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఎత్తిపోసుకుంటామని చెప్పి వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ రైతులు ఎలా ఉంటారు ఇప్పుడు వాటర్ కనుక వెళ్ళిపోతే ఖరీఫ్ సీజన్ ఒకవేళ వర్షం మీద ఆధారపడేటువంటి పంటలే తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి కానీ రబీ సీజన్లోకి వచ్చేసరికి ఎట్లా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ సంవత్సరం ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి గుండెకాయలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉంటుంది ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడి నుంచే బ్లడ్ ఎట్లాగైతే పంపింగ్ చేస్తూ శరీర భాగాలన్నిటికీ అవయవాలకు ఎట్లయితే పంపింగ్ చేస్తుందో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అన్నారం అన్నారం నుంచి సుందిల్ల సుందిల నుండి ఇంకా మిగిలిన ప్రాంతాలు మొత్తం రెండు వందల నలభై టీఎంసీల నీటిని ఒడిసిపట్టే లక్ష్యం లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంవత్సరం నీరుని ఎలాంటి నీరు నిల్వ చేయకూడదని చెప్పి ఎన్డిఎస్ఏ కూడా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో అదే సూచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్